గ్యాస్ లీకేజీ, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించే అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పెద్దపల్లి ఫైర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కె రాజేందర్. 100,000 రూపాయల రుణమాఫీ జరిగిన రైతులు బ్యాంకులలో తిరిగి రుణాలు తీసుకోవాలి. పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిని అలివేని. పెద్దపల్లిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి 36,000 కోట్ల రూపాయలు కేటాయించారన్న బీజేపీ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం. పెద్దపల్లి పట్టణంలోని అరబిందో కాకతీయ పాఠశాల ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్ర పర్యటన కార్యక్రమం. పొలంలో దిగి నాటు వేసిన విద్యార్థులు. పెద్దపల్లిలో ఘనంగా మాజీ జడ్పీటీసీ యాట దివ్యారెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. పెద్దపల్లి జిల్లా విద్యాధికారి కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మికుల వినతి పత్రం. కనీస వేతనం 10,000 రూపాయలు చెల్లించాలని విజ్ఞప్తి. పెద్దపల్లి జిల్లాలోని గ్రామీణ ప్రాంత రహదారులపై కేజీ వీల్స్ ట్రాక్టర్స్ ను నడిపినట్లయితే అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపిన పెద్దపల్లి ఆర్టీఓ రంగారావు. వర్షాల కారణంగా నానిన గోడలు కలిగిన గదులలో కానీ, రూఫ్ లీకేజీ ఉన్న గదుల్లో కానీ విద్యార్థులను కూర్చోబెట్టరాదని పెద్దపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియజేసిన పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు తెలియజేసిన పెద్దపల్లి ఎంపీఓ సుదర్శన్.